గతంలో చిన్న సినిమాలలో కనిపించిన హరిప్రియ పిల్ల జమీందార్ చిత్రంతో బాగానే ఆకట్టుకున్నా పెద్ద హీరోలతో అవకాశాలు పొందలేకపోయింది. ప్రస్తుతం కన్నడలో ఫుల్ బిజీ అయిపోయిన హరిప్రియ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం జై సింహతో గ్రాండ్ కంబ్యాక్ ఇస్తుంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే తన పాత్ర షూటింగ్ కూడా పూర్తి చేసేసిన ఈ భామ తనలోని అల్లరి యాంగిల్ను చూపిస్తానని చెబుతుంది. ఇప్పటి వరకు తను చేయని ఓ కొత్త తరహా రోల్ కావడంతో ఎంజాయ్ చేశానని అంటున్న హరిప్రియ తన క్యారెక్టర్కు బోలెడంత యాటిట్యూడ్ ఉంటుందని చెబుతుంది. తాను దర్శకుల ఆర్టిస్ట్నని, వారు ఇచ్చిన అవకాశాన్ని పక్కగా ఉపయోగించుకుంటానని చెబుతున్న ఈ భామ కెఎస్ రవికుమార్ ప్రతి సీన్ను, మూమెంట్ను యాక్ట్ చేసి చూపిస్తారని పొగిడేసింది. ఇక హీరో నందమూరి బాలకృష్ణ అయితే మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటున్న హరిప్రియ ఆయన డెడికేషన్ అద్భుతం అని చెప్పింది. రిహార్సల్స్ చేయడానికి కూడా ఎలాంటి నామోషీలు ఆయన పెట్టుకోరని, ఆయన నడిచే లైబ్రరీ లాంటి వారని, లిటరేచర్ పై బోల్డ్ అంత పట్టు ఉందని చెప్పిన ఈ హీరోయిన్ ఆధ్యాత్మికతపై కూడా చాలానే మాటలు చెప్పారని, ఆయన చెప్పిన మాటలు తనపై బోల్డెంత ప్రభావం చూపాయని హరిప్రియ అంటుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.